అన్నం తిన్నారా? అవునమ్మా. భలే కొట్టాడు, దెబ్బకు ఒక బొమ్మ తిరిగింది. చవటన్నారా, ఇంతమంది ఉండి ఒక్కడిని పట్టుకోలేకపోయారా? అమ్మా నాన్న. ఏమిటమ్మా, ఏం జరిగింది? మేము వసంతం ఆడుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ సైనికుల కళ్ళు కట్టేసి కోట్లో ఎలా ప్రవేశించాడో, అమ్మాయి గారు ఇక్కడే ఉన్నారని ఎలా తెలుసుకున్నాడో? ఎవరు? ఆనాడు అడవిలో మమ్మల్ని దోచుకోబోయిన ముసుగు మనిషి. ముసుగు మనిషి. నేటికి వాడు అంతఃపురంలోనే ప్రవేశించగలిగాడన్నమాట. సోలసింహ, ఆవేశపడకండి మహారాజా. వేగులు నలుమూలలా గాలిస్తూనే ఉన్నారు. త్వరలోని వాడి ఆచూకీ తెలుసుకుంటా. త్వరలో, త్వరలో, ఇప్పుడు. ప్రభు, ఆ ముస్లిం మనిషి ఎవడో కనిపెట్టేసాం, వాడి ఆయువు పట్టి పట్టేసాం. ఎవరు? ఓ, ఏమిటది? సజ్జనుడని, రాజభక్తుడని మీరు యోగ్యతా పత్రాలిచ్చి సన్మానించారే సాళువ ధర్మనాయకుడు, సరిపల్లె పెద్ద రైతు. ఆ యోగ్యుడి తమ్ముడే ఈ ముసుగు మనిషి. మేము నమ్మం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. దుర్జయ అయ్యా, వెంటనే ధర్మనాయకుడిని బంధించి చిత్రహింసలు పెట్టైనా సరే ఆ ముసుగు మనిషి స్థావరం కనుక్కో. వెళ్ళు. అలాగే. అతని ఒంటి మీద ఈగైనా వాడటానికి వెళ్ళేది. ధర్మనాయకుణ్ణి మర్యాదగా మా సమ్మూఖానికి తీసుకురండి. నిజానిజాలు స్వయంగా మేమే విచారిస్తాం. అలాగే మహారాజా. వెళ్ళు దుర్జయ. ధర్మనాయక, ముసుగు మనిషి నీ సోదరుడని విన్నాం, నిజమేనా? నిజమే మహాప్రభు, కానీ వాడికి నాకు ఏమీ సంబంధం లేదు. ఏనాడు నా మాట జబదాటి హింసాకాండకు దిగాడు, ఆనాడే వాడు నా దృష్టిలో చనిపోయాడు. దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన సైనికుల ప్రాణాలు తీస్తూ ఉంటే, కోశాగారానికి చెందవలసిన సంపదను కొల్లగొడుతూ ఉంటే సంబంధం లేదనే సాకుతో సమర్థించాలనుకుంటున్నావా? ప్రభు, వాడి చర్యలను నేను సమర్థించటం లేదు, కానీ ప్రశాంతంగా గడిచిపోతున్న వాడి జీవితంలో నిప్పులు చెరిగిపోసి వాడిలో ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టింది ఎవరు? సంసారాన్ని సర్వనాశనం చేసి వాడి కడుపులో ఈ చిత్తు రగిలించింది ఎవరు? ధర్మనాయక, ఏమిటి నువ్వు చెప్తున్నది? నా తమ్ముడి కరుణామయ గాథ ప్రభు. ఆ అభాగ్యుణ్ణి అడవి మృగంలాగా వేటాడారు, ఎదురు తిరిగాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తలపెట్టాడు. ధర్మమూర్తులైన తమ పాలనలో కూడా నా తమ్ముడికి న్యాయం లభించలేదు ప్రభు. ఈ ఆస్థానంలో న్యాయానికి కరువు లేదు. చెప్పు, ఈ దురంతాలకు కారకులు ఎవరు? ఎవరో మీరుని వేలెత్తి చూపడానికి నాకు సాహసం లేదు ప్రభు. విచారిస్తే నిజం తమకే తెలుస్తుంది. సూరసింహ, ధర్మనాయకుడు చెప్తున్నది అభూత కల్పన. కన్నీళ్లతో రంగరించినంత మాత్రాన అబద్ధం నిజంగా మారదు. నిరూపించాలి. నిరూపిస్తే? నిరూపిస్తే నీ తమ్ముణ్ణి క్షమిస్తాం, నిజమైన దోషుల్ని శిక్షిస్తాం. నిరూపిస్తాను ప్రభు, నా తమ్ముణ్ణి ఇక్కడికే తీసుకొస్తాను. ఈ దౌర్జన్య కాండకు ఎవరు కారకులో నిరూపిస్తాం. దుర్జయ, సైనికులతో కాపలా వెళ్ళు. ధర్మనాయకుడి మాట మీద మాకు విశ్వాసం ఉంది, అతన్ని ఒంటరిగానే వెళ్ళలేము. ధర్మనాయక, ఇక నువ్వు వెళ్ళవు. మహారాజు గారు, నాన్నగారు నిన్ను పిలిపించారు. ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. ఏమిటానికి తెలిసేది ముఖం. రాజకుమార్తె మందారమాల ఈ అబ్బాయి గారి గురించి వారి నాన్నగారితో ముచ్చటించుంటుంది. ముచ్చటిస్తే రాజుగారు కోపం వచ్చి వాళ్ళు అడిగేసి వాళ్ళు పెట్టగలిచి ఓరి సైనికులారా, వారెవడో పట్టి కట్టి కొట్టి తెల్లు అని ఆజ్ఞాపింపబోయి అమ్మాయి గారి ఏడుపుకు తీసి ఆగిపోయి. ఓహో నా కూతురా, ఏడ్చుతుంటివా? ఓహో అదా, నీ అభిప్రాయం అర్థమైంది. ఊరుడిల్లు ఒరి సైనికులారా, ఆ కుర్రవాడితో పని లేదు, వారి నాన్నగారిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. రాకుమారి చెప్తే నన్ను బంధించి తీసుకెళ్ళాలి, కానీ మా నాన్నగారిని ఎందుకు పిలిపిస్తారా? అక్కడ ఉంది కిటుకు. ఏమిటి? ముహూర్తం పెట్టినానికి నాన్నగారితో పని కాబట్టి అబ్బాయి గారితో పని ఉంది. ఒరే లింగన్న, నువ్వు చెప్పేది పచ్చబద్ధమైన, వింటానికి చాలా ఆనందంగా ఉంది అన్నా. మళ్ళీ చెప్పు అన్నా. అన్నా మొత్తానికి కోట్లో బాగా వేశావు. మహారాజు జనక మహర్షి లాంటి వాడని నేను చెప్పాను కదా, నీ చిన్నాన్ని క్షమిస్తానన్నాడు, నిజమైన దోషుల్ని శిక్షిస్తానన్నాడు. ఎంత శుభోత్తరాన్న, ఇక చిన్నాన్న చీకటి జీవితం తొలగిపోయినది. అవును, నేను ఇప్పుడే వాడిని వెంట పెట్టుకుని కోటకు వెళ్ళి వస్తాను. మహారాజు ఆశీర్వాదంతో పునీతుడైన నా తమ్ముడిని ఇంటికి తీసుకొస్తాను. నేను వస్తాను. నా బుద్ధమ్మ, నువ్వు ఇక్కడే ఉండాలి. నీ చిన్నాన్నకు స్వాగతం ఇవ్వడానికి సన్నాహాలు చేయాలి. అన్ని ఏర్పాట్లు అఖండంగా జరగాలి. అలాగేనన్న. అన్నపూర్ణ,
అన్నపూర్ణ ఇక్కడ ఇక్కడ ఇన్నేళ్ల తర్వాత నీ మరిది ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు. నీ చేతి వంట రుచి చూడబోతున్నాడు. నా తమ్ముడికి ఇష్టమైన వంటలన్నీ చేసి ఉంచాలి. అబ్బా, నా తమ్ముడికి ఈనాటితో విముక్తి. దుర్భరమైన అజ్ఞాత వాసంలో నుంచి వాడిని విముక్తిని చేసి తీసుకొస్తాను. నేను వస్తాను. నేను అలాగేనా? రే లంగన్న, స్వాగతం. స్వాగతం, స్వాగతం. ఆ ముసుగు దొంగ ఇక్కడికి వస్తే మన గుట్టు బయటపడుతుందనేగా మీ భయం? దానికి ఉపాయం కనిపెట్టేశాను. నీ ఉపాయం ఎప్పుడు అపాయం. అవును ప్రభు, ఎప్పుడు అపాయమే. మనకు కాదు, వాళ్ళకే. మళ్ళీ నిన్ను కలుస్తాననుకోలేదు అన్నయ్య. విచారించకు నాయన, ఇక మనం ఎన్నటికీ కలిసే ఉంటాం. నీ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తే ప్రభువుల వారు నిన్ను తప్పక క్షమిస్తానన్నారు. వెంటనే బయలుదేరినాయన, కోటికి వెళ్దాం. మహారాజు క్షమిస్తారా? అటువంటి మంచి పనిని సూరసింహుడు సాగనిస్తాడా? అసంభవం. అనవసరంగా అనుమానించవద్దు తమ్ముడు. ప్రభువుల వారే స్వయంగా విచారించి న్యాయాన్ని కలుగు చేస్తామన్నారు. నిజమైన దోషుల్ని శిక్షిస్తామన్నారు. ప్రభువుల వారు ఎన్నటికీ ఆడిన మాట తప్పుడు. నిజమైన దోషుల్ని శిక్షించగల సామర్థ్యం మహారాజుకే ఉంటే అసలు ఈ కథ ఇంత దూరం జరిగేది కాదు. దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ఆశించడానికి కారణం కేవలం నీ అమాయకత్వం. ఈ అతి మంచి అపాయకరం అన్నయ్య. కాదు తమ్ముడు, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. ధర్మం మీద, దైవం మీద భారం వేసి వెంటనే కోటకు బయలుదేరు. ఈ చీకటి జీవితంలోంచి బయటపడే ఒకే ఒక్క అవకాశాన్ని దారిపెడుచుకోవద్దు తమ్ముడు. అన్నయ్య, ఆడిన మాట తప్పని మీ అన్నయ్య జీవితానికి మాయన మచ్చ తీసుకురావద్దయ్యా. అన్నయ్య, తమ్ముడు. ఎందుకు ధర్మనాయక, అర్థం లేని ఈ మాటలు. అమాయక ప్రజల గుండె నెత్తురు పన్నీరుగా చిలకమాడే ఆ రాక్షసులను విశ్వసించవచ్చా? అధికారం కోసం అన్నను తమ్ముడు, తండ్రిని కొడుకు, గొంతులు కోసుకునే ఆ క్రూరులు వీరనాయకుడు తమ చేతికి చిక్కితే ప్రాణాలతో వదులుతారు. ఆవేశములు అర్థరహితంగా మాట్లాడవద్దు. నా అన్న వంటి ధర్మాత్ములు అక్కడక్కడా ఉండబట్టే ఇంకా ఈ లోకం నిలిచి ఉంది. నా అన్న సత్యసంధుడు, శాంత్యహింసల పవిత్ర చరిత్రుడు. ఆ పేరు కళంకం రాకూడదు. ఆయన మాట నిలబెట్టడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. తమ్ముడు, బయలుదేరండి. అన్నయ్య, మీరు చెప్పింది నిజం. ధర్మబద్ధులకు మనకు భయం ఎందుకు? బయలుదేరు. వీరనాయక, రంగన్న, దీని ఫలితం నాకు తెలియదని తెలుసు. నిరర్థకమైన జీవితం కన్నా నీతిని నిలబెట్టే మృత్యువే గొప్ప. విచారించుకు. ఇల్లంతా అలంకరించారా? అలంకరించావునన్న. తోరణాలు కట్టారా? అల్లుపూర్ణ అమ్మా, అల్లుపూర్ణ, నీ మరిదికి ఇష్టమైన పదార్థాలని వండావా? వండావా? వడ్డించు, వడ్డించు. నా తమ్ముణ్ణి అజ్ఞాతవాసంలోంచి విముక్తుడి చేసి తీసుకొచ్చాను. ఎక్కడున్నాడన్న? వెళ్ళండి, స్వాగతం ఇవ్వండి. వెళ్ళండి. కాదుకులు ఎవరు? నాన్నా, నరసింహ, నేను మహాపాపి. నాయన, స్వామి, అడవిలో మమ్మల్ని చుట్టుముట్టి దొంగపోటు పొడిచారు. నాన్న, నీ వంటి మహానుభావుణ్ణి తప్పడానికి ఆ కిరాతకుల చేతులు ఎలా వచ్చినాయి నాన్న? మహానుభావుడు నేను కాదు నాయన,
త్యాగమూర్తి, నీ చిన్న ఆ మహావీరుడి అడుగు చాడలే నీకు ఆదర్శం నాయన. నన్న నరసింహ, నన్న నరసింహ. ఇద్దరూ ఇలా హత్య కావడం చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమేముంది మహారాజా? ఆ ప్రజాకంటకుడికి పగవాళ్లు తక్కువ, వాడి దోపిడీలలో సర్వనాశనమైన వాడెవడు సమయం చూసి చాటుదెబ్బ వేసుంటాడు. విచారణ తర్వాతైనా వాళ్లకి మరణదండనే ప్రాప్తించుండేది, ఇప్పుడు ఈ రూపంగా జరిగింది. అంతే, ఎలాగైతేనే ముసుగు మనిషి పీడ వదిలిపోయింది, అంతే చాలు. సరే, ఇక నుంచైనా మళ్ళీ ఇటువంటి అరాచకాలు తలెత్తకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడడం మా అలవాటు మామగారు. ప్రభు, తమదే ఎత్తు. మన పన్నాగం ఫలించి మహారాజు మన కట్టుకథ నమ్మేశాడు. ఇక చూస్తాను మా అధికారాన్ని ఎవడు ప్రశ్నించగలడు, ఆ పిచ్చి జనాన్ని ఎవడు ఆదుకోగలడు. ఎవరు నువ్వు? దయ్యానివా, వేషగాడివా? కాదు, నీ మృత్యువును. మీ సేనాని ప్రాణం తీస్తాను. శూరసింహ, క్రౌర్యమే కాని నీలో శౌర్యమే కలిది. తలుచుకుంటే నేను నిప్పుడే యమపురి కంపగలను, కానీ నీ వంటి దుస్తులు అంత తేలిక సాగకూడదు. చెప్పు, నిజం చెప్పు. నిరపరాధులైన సాళువ సోదరులను ఎందుకు చంపించావు? సాళువ సోదరులను మేము చంపించాము? కలగంటున్నావా? కలనాడ, నీవు కాకపోతే ఆ వీరనాయకుడు నీకెవరు చంపుతారు? పది మందితో విరోధం తెచ్చుకుని ఆ బందిపోటు దొంగను ఎవరు చంపారో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. ఆనాడు నీ పాపం పండిన నాడు, నీ నేరం రుజువైన నాడు, ఈనాడు నువ్వు ఎవరిని పురుగులుగా చూస్తున్నావో ఆ ప్రజల సమక్షంలోని నిన్ను కుక్కను చంపినట్టు చంపుతా.
మరి పట్టుకున్నారా? అసలు వాడు వచ్చినప్పుడు మేము లేవు గాని ఉంటేనా వాడు దొక్క చిల్చి డోలు కట్టి వీధిలో వీరంగం వేయించేవాడు. గారు అంత ఎగతాది నిజంగా వాడు మీ గదిలో దూరాడేమని నా మందిరంలో అడుగు పెట్టడానికి వాడి గుండె చెరువ చావటన్నారా? పోయి వెతకండి. కాబోయే వధూవరులవు ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మన దాంపత్య జీవితానికి అంత మంచిదని. రాజాధిరాజులైన పడిగాపులు పడే ఈ మహారాజ పుత్రిక తన రాజ్యంలో బ్రతికే నీ వంటి బానిస్తో పెళ్ళే నమ్మక. ఒక సామాన్యుడి సాహసాన్ని పరిహాసం చెయ్యవు. ఆనాడు కేవలం నీ సౌందర్యానికి ముక్తుణ్ణి మోహించాను. ఈనాడు నీలో నిద్రాణమయ్యున్న మానవత్వాన్ని మేలుకొలిపేందుకు సంకల్పించాను. కనుసైగ మాత్రాన సమస్త సుఖాలు అమరే ఈ రాచరిక సోమరితనం నుంచి బయటపడి నీవు ఒక రైతు భార్యగా బ్రతికితే నీకు జీవితానికి అర్థం తెలుస్తుంది, ప్రజల బాధలు అర్థమవుతాయి. నీకు ఈ రాచరిక మత్తు వదిలించడానికి నిన్ను పెళ్లాడదలుచుకున్నాను. క్షణంలో తేలుస్తాను ఎవరి మత్తు ఎవరు వదిలించేది. వీడిని బంధించండి. ఎవరినమ్మా? కనపడడం లేదు వీణే. అమ్మగారు అంతా పిలిచారు. రాకుమారి, మీ సైనికుల ధైర్య సాహసాలు తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రయాసపడతాం? ఇదిగో గాలిలో ఎగిరే పక్షిని కూడా బంధించగలం, కానీ నన్ను బంధించలేవు. వస్తా. ఏం చెప్పులు పెట్టాడు? ముప్ప చెప్పులు పెట్టి మూడు నీళ్లు తాగించాడు. ముసు చూడ మమ్మల్ని ఎదిరిస్తావురా? నిద్ర మొహమ, ఈ ముసుగులో నువ్వేలా దూరావుండండి. వాడే నన్ను దూర్చాడు. ఏడవలేకపోయావు, వెళ్ళు. ఆ ముసుగు మనిషి ఆచూకీ తెలిపిన వారికి మంచి బహుమానం ఇస్తామని ఊరూరా చాటించు. వెళ్ళు. సూరసింహుడి నిరంకుశ పరిపాలన అంతమొందించడానికి నడుం కట్టిన మహావీరులమ్మా, వీరు కూడా నీ బిడ్డలే. నీ ధర్మ పోరాటం చేస్తున్నాయన అమ్మా.
ఏమిటి?